Hi friends, welcome to our channel Make Things Happen as We Can. So, ee roju manam ee video lo intermediate second year valaku sambandhichi Maths IIB subject galaku manam chuste andulo unna 7th chapter aina definite integration anedi ye vidhanga undi ante andulo unde basic things enti adhe vidhanga ee chapter lo manam public ki sambandhichi ekkuva marks gain cheyalante ye vidhanga ye questions aithe prepare avvali anedi mottham ee roju ee video lo aithe manam chuddamandi. So topic loki velle mundu enta varaku maa channel ganiki meer evarina sare subscribe chesukokapothe ventane subscribe chesukoni pakkana bell icon kuda activate chesukodam dwara nenu prathi roju intermediate ki sambandhichi adhi maths avochu physics avochu chemistry avochu ye subject aina avochu intermediate ki sambandhichi prathi important questions along with the solutions అనేవి మనం ప్రతిరోజు పెడుతున్న వీడియోస్ అన్ని కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందమ్మ. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ చూడకుండా అంటే ఇదే ఫస్ట్ టైం అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు నేను ఎంతవరకు అప్లోడ్ చేసిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అనేవి తెలియకపోతే వెంటనే ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళి చూడండి. సో ప్లేలిస్ట్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ విధంగా మనం ఆ ఛానల్లోకి ఎంటర్ అయ్యి అంటే మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెన్ ఛానల్ ఏదైతే ప్రస్తుతం వాచ్ చేస్తున్నారో ఆ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో నేను ఇప్పటి వరకు 7 మార్క్స్ 4 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అప్లోడ్ అయితే చేస్తానండి. ఆల్రెడీ అన్నీ కాదు మ్యాక్సిమంలో మ్యాక్సిమం 60-70% అయితే మనం అప్లోడ్ చేసేసుకున్నాం. సో అవన్నీ కూడా చూసి మీరైతే ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకైతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అమ్మా. సో అయితే ఇక్కడ మీరు డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్లో మనకు ఈ చూడండి ఇంటిగ్రల్ 0 to A అంటే ఇది ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ 0 to A అనే పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది మనకు ఇంటిగ్రేషన్లో ఉండదమ్మా. ఎందుకు అంటే అక్కడ చూడండి ఇదేంటి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే పర్టికులర్గా డెఫినెట్ అంటే పర్టికులర్ వాల్యూస్ మధ్యన ఇంటర్వెల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే 0 నుండి A వరకు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే మనకు అక్కడ పర్టికులర్గా చెప్పరు. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఇంటర్వెల్ ఉంటే అది మనకు డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఈ ఇంటర్వెల్ లేకపోతే అది మనకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. అర్థమవుతుందా డిఫరెన్స్? ఐ మీన్ ఈ రెండింటికి డిఫరెన్స్. సో వీటి మీద సమ్స్ అనేవి ఏ విధంగా చేయాలి సింపుల్గా ఫీల్ అవ్వండమ్మా. మీరేం టెన్షన్ పడకండి, ప్రతిది కూడా మనకి ఈజీగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చేయొచ్చు. మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ మీకు సింపుల్గా చెప్పాను కదా ఇలాంటి ఈ చాప్టర్ ఏదైతే ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనం బేసిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అన్ని చాప్టర్లా కాదు, అన్ని చాప్టర్ అనుకోండి మీరు బేసిక్స్ నేర్చుకోకపోయినా కూడా మీరు నార్మల్గా అంటే ఏవైతే ముందు ఎస్సెస్ ఉన్నాయో అవే చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదమ్మా, ఫస్ట్లీ బేసిక్స్ మీరు నేర్చుకోవాలి, దాన్ని బట్టి అలాగా బండి అనేది నడుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు సరే ఇది 7 మార్క్ కాదు కదా మీరు చూడవా అని అనుకోవద్దు. ఇది చూస్తేనే రేపు నేను అప్లోడ్ చేస్తున్న 7స్ మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఇంటిగ్రేషన్కి ఎలాగైతే ఫాలో అయ్యారు అదేవిధంగా దీనికి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉన్నదండి. సో ఫస్ట్లీ క్వశ్చన్ అయితే చూడండి, ప్రతి ఒక్కరు చూడండి అమ్మా. ఈ క్వశ్చన్స్ నేను ఒక 2 to 3 మాత్రమే ఇచ్చాను, ఎక్కువగా ఇవ్వను బేసిక్ ప్రాబ్లమ్స్. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇదిగోండి, సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అని ఎందుకన్నానంటే ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు వస్తేనే యూ క్యాన్ బి ఏబుల్ టు డూ ద ఎస్సేస్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ వన్ టు డూ ఎస్సేస్. అర్థమవుతుందా? సో మినిమం అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్కి దానికి తేడా అనేది ఈ సమస్యలో మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి క్లియర్గా వినండి అమ్మా. సో ఎవాల్యుయేట్ అన్నాడు ఇంటిగ్రల్ 0 to A అని చెప్పి a² x - x³ dx అంటే ఇదంతా కూడా ఒక ఫంక్షన్ అండి, ఇదంతా కూడా ఒక ఫంక్షన్ అమ్మా. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని గివెన్ అని చెప్పి i = అని రాసుకున్నాం. 0 to a a² x - x³ dx అంటే ఆ ఫంక్షన్ ఏదైతే ఇచ్చారో దాన్ని నేను i అని తీసుకున్నాను, అంటే ఇంటిగ్రల్ అనమాట. ఓకేనా? i అనేది మనం కామన్గా తీసుకుంటాం. ఆల్రెడీ ఎస్సెస్లో కూడా మీకు నేను ఇంటిగ్రేషన్ చాప్టర్ ఏదైతే దీని ముందు చాప్టర్ ఉందో అందులో ఎస్సెస్లో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను i అనేది. ఓకే? సో = ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. చాలా క్లియర్గా మీరైతే ఇక్కడ ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్లీ ఇక్కడ కూడా సేమ్ ఎలాగైతే ఇంటిగ్రేషన్లో x^n ఫార్ములా ఉంటుంది, కాన్స్టెంట్ అంటే బయటికి రావాలి, ఇవన్నీ ఉంటాయి చూడండి, అలాగే ఇక్కడ కూడా. సో ఇంటిగ్రల్ 0 to a a² x - x³ అని అన్నారు. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఏ విధంగా అప్లై చేస్తారు? ఫస్ట్ a² x కి అప్లై చేస్తారు, ఆ తర్వాత x³కి అప్లై చేస్తారు. సో ఇది మీకు తెలిసిన విషయం, దిస్ ఈజ్ నోన్. ఎక్స్ చూడండి a² x కి ఇంటిగ్రేషన్ కనుక మనం అప్లై చేస్తే a² అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, a² అనేది అలాగే ఉంటుంది. ఎక్స్ అనేది మనకు వేరియబుల్ కాబట్టి x^1 అంటే x^n, x^1 + 1 / 1 + 1 కాబట్టి x² / 2 అంటే
ఇంటిగ్రల్ ఎక్స్కి మీకు ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది మీకు తెలుసు కాబట్టి అదే రాసాం ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఇది కూడా సో ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 చూడండి ఎంతమా 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 సో ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ ప్లస్ 4 ఓకేనా ఎక్స్ పవర్ 4 బై 4 అంటే 4 ప్లస్ 1 3 ప్లస్ 1 4 కదా కింద కూడా డినామినేటర్ అందుకు 4 అయితే మనం అక్కడ కూడా రాసాం సో ఆ తర్వాత స్టెప్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి దీని తర్వాత ఇక్కడ ఏవైతే మనకి 0 టు a అనేది ఇచ్చారో దాన్ని నేను ఇక్కడ వేసాను చూడండి అమ్మా ఇక్కడవి నేను ఇక్కడ వేసాను అంటే ఏ విధంగా అంటే ఒక ఫంక్షన్ కి ముందు ఇంటిగ్రేషన్ కట్టినప్పుడు ఇక్కడ ఏవైతే ఉంటాయో అది 0 టు a అవ్వచ్చు 0 టు π బై 2 అవ్వచ్చు 0 టు π అవ్వచ్చు లేదా 0 టు 3 π బై 2 అవ్వచ్చు సో వాట్ ఎవర్ ద వాల్యూ వుడ్ బి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి అర్థమవుతుందా అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చింది మనకి ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చిన తర్వాత రెండు బ్రాకెట్లు పెట్టాలి బ్రాకెట్లు పెట్టేసిన తర్వాత ఇవి ఏవైతే ఈ ఇంటర్వెల్ ఉంటుందో అది పక్కన వేసేయాలి ఇక్కడ అర్థమవుతుందా ఈ విధంగా ప్రతి సమ్కి మనం చేయాలమ్మా సో ఇక్కడ నేను అదే చేశాను 0 నుండి ఏకి ఇక్కడ ఏదైతే ఉందో అదే వేసాం ఇప్పుడు దీని అర్థం ఏంటి సార్ క్లియర్గా వినండి అమ్మా దీని అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో చూడండి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లో ముందు ఏ పెట్టండి ఆ తర్వాత 0 పెట్టండి అని అర్థం మళ్ళీ వినండి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అంటే ఈ ఫంక్షన్ ఎలాగైతే వచ్చింది మనకు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఈ కింద ఫంక్షన్ వచ్చింది ఈ ఫంక్షన్ ఏదైతే మనకు రిజల్ట్ కింద వచ్చిందో ఈ రిజల్ట్లో అంటే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ మీరు ఈ పైన ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఆ తర్వాత కింద ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అని అర్థం అర్థమవుతుందా సో ఈ పైన ఉన్న వాల్యూకి కింద ఉన్న వాల్యూకి మధ్యలో మైనస్ పెట్టాలి ఏం పెట్టాలి మైనస్ పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ ఎక్స్లు ఎక్కడైతే ఉన్నాయో చూడండి అమ్మా ఎక్స్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి అర్థమవుతుందా సో ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ పవర్ 4 బై 4 దిస్ ఈజ్ ద ఫంక్షన్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ అవునా ఇదే మనకు ఫంక్షన్ ఈ ఫంక్షన్లో ఎక్స్లు ఎక్కడైతే కనబడతాయో అక్కడ ఏలు పెట్టండి ఆ తర్వాత 0 పెట్టండి ఎలా సార్ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఏ స్క్వేర్ పెట్టాను ఎక్స్ ఉంది కాబట్టి ముందు ఏ పెట్టమన్నారు కదా ఏ స్క్వేర్ పెట్టి చూడండి ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టాను పైన స్క్వేర్ స్క్వేరే బై 2 మైనస్ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టాను ఏ పవర్ 4 బై 4 సరిపోయింది ఏ పెట్టేశాను మొత్తానికి ఏ పెట్టేశాను మైనస్ అంటే మళ్ళీ మైనస్ పెట్టి ఇదే మొత్తాన్ని మళ్ళీ రాసుకుంటాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 పెడతాం అర్థమైందా ఇప్పుడు చూడండి మళ్ళీ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ పవర్ 4 అంటే 0 పవర్ 4 బై 4 అర్థమవుతుందా ఇదే ఫంక్షన్ని నేను 2 టైమ్స్ రాశాను ఈ రెండింటికి మధ్యలో మైనస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి టాప్ బాటమ్ అని అనుకుందాం టాప్ బాటమ్ టాప్ మైనస్ బాటమ్ ఏం చేయాలండి టాప్ మైనస్ బాటమ్ చేయాలి ఇప్పుడు ఇది అర్థమైంది కదా సో ఇది ఆల్రెడీ ఎలాగా 0తో ఉంది కాబట్టి ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత అండి 0 సింపుల్గా కాబట్టి ఇదే వాల్యూ మనం రాసుకోవాలి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4 బై 2 మైనస్ ఏ పవర్ 4 బై 4 టూకి 4 కెల్సియం 4 టూ టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ 2 ఇంటూ ఏ పవర్ 4 2 ఏ పవర్ 4 మైనస్ 4 టేబుల్లో 4 అనేది 1 ఏ పవర్ 4 ఏ పవర్ 4 సో 2 ఏ పవర్ 4 అంటే ఇది సింపుల్గా ఎల్సిఎం ప్రాసెస్ ఇది మీకు తెలిసిందే సో ఇది జస్ట్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ సింప్లిఫికేషన్ సో 2 ఏ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 లైట్ టర్మ్స్ కాబట్టి 1 ఏ పవర్ 4 బై 4 ఇది దీనికి ఆన్సర్ అమ్మ అంటే మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి ఈ ఫార్ములాలన్నీ కూడా ఇంటిగ్రేషనే కాకపోతే ఈ ఇంటర్వెల్ అనేది అప్లై చేయగలగాలి ఈ ఇంటర్వెల్ని 2 టైమ్స్ అప్లై చేయాలి మైనస్ అనేది పెట్టాలి అర్థమవుతుందా ఇప్పుడు దీని మీద ఇంకొక సమ్ చూస్తే యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఓకేనా సో ఇప్పుడు మనం ఆ సమ్ ఏ విధంగా ఉందనేది చూద్దాం సో నెక్స్ట్ సమ్ అమ్మ క్లియర్గా చూడండి ఐ హ్యావ్ గివెన్ అనదర్ ప్రాబ్లమ్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 టు ఏ రూట్ ఏ మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ చూడండి మీకు చాలా చిన్న సమ్లాగా ఉంటుంది మీ బుక్లో చూస్తే డైరెక్ట్ స్టెప్స్ ఇచ్చారండి అది నేను క్లారిటీగా మీకు ఇక్కడ ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 టు ఇది నార్మల్ విషయమే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఇచ్చిన ముందు ఐ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దిస్ ఈస్ ద ఆల్జీబ్రిక్ ఫామ్ మీకు తెలుసు ఓకేనా సో ఈ ఫార్ములాకి అది మనం రాసుకుంటాం రాసుకున్న తర్వాత ఇది ఇప్పుడు అదే ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ మైనస్ హోల్ స్క్వేర్లోకి ఇప్పుడు అప్లై చేయండి ఇంటిగ్రల్ 0 టు ఏ కామన్ రూట్ ఏ మైనస్ మీకు తెలుసండి ఈ ఇంటిగ్రేషన్ ఎప్పుడు పోతుంది ఇది ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడైతే అప్లై చేసేస్తామో ఆఫ్టర్ ద అప్లికేషన్ అది ఎప్పుడైతే అప్లై అయిపోతుందో ఆ తర్వాత ఆ ఇంటిగ్రల్ అనేది పోతుంది ఇది మీకు తెలుసు కదా ఓకే
So 0 to a ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇది a a ప్లేస్ లో రూట్ a ఉంది b ప్లేస్ లో రూట్ x ఉంది సో రూట్ a మైనస్ రూట్ x కాబట్టి రూట్ a హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ రూట్ x హోల్ స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2 రూట్ a రూట్ x ఓకే అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఇదంతా ఇంటూ లో dx అన్నమాట ఓకేనా ఇది కామన్ థింగ్ సో ఇక్కడ మనకి ఏ వేవ్ క్యాన్సిల్ అవుతాయండి రూట్ a లో ఉన్నంటే a అనేది రూట్ e స్క్వేర్ ఈ రూట్ e స్క్వేర్ అదే విధంగా ఈ రూట్ e స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతాయమ్మా సో అప్పుడు మీకు ఏ మిగులుతదండి a మిగులుతది ఇక్కడైతే x మిగులుతది మైనస్ 2 రూట్ a రూట్ x dx ఇక్కడ వరకు క్లియర్ రైట్ నెక్స్ట్ స్టెప్ మీరు గనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటిగ్రేషన్ ని నేను మూడు ఇంటికి అప్లై చేశాను సెపరేట్ చేశాను ఎలాగైతే ముందు సమ్మలో చేసాం అలాగే ఇక్కడ కూడా సెపరేట్ చేసాం సెపరేట్ చేయకుండా డైరెక్ట్ చేసినా కూడా పర్లేదండి సో క్లారిటీ ఉండాలి కాబట్టి 0 టు a ని దీనికి ఇదే ఇంటిగ్రల్ 0 టు a దీనికి అదే 0 టు a ని దీనికి మూడు ఇంటికి ఐ హావ్ యాక్చువల్లీ స్ప్లిటెడ్ ఇట్ ఓకే ఆఫ్టర్ ద స్ప్లిటింగ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a a ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టెంట్ మీకు తెలుసు ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఉంటే చూడండి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ dx అంటే కాన్స్టెంట్ బయటకు వచ్చేసి 1 ఉంటుంది కాబట్టి x అయిపోద్ది ఇది ఫార్ములా ఓకేనా కాన్స్టెంట్ కి kx అన్నమాట అలాగే ఇక్కడ k k ఉన్నప్పుడు kx అయింది సో a ఉన్నప్పుడు ax అవుతుంది ఇది మీకు తెలుసు ప్లస్ ఇవి కూడా బేసిక్స్ మీకు అర్థమైపోతే ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు సీ అమ్మ మీరు ఇంటిగ్రేషన్ చూస్తే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి అర్థమవుతుందా ఏ అనేది వచ్చింది ఏ x వచ్చింది ప్లస్ ఇంటిగ్రల్ x అంటే x పవర్ 1 అనే కదా అర్థం x అంటే x పవర్ 1 అంటే x పవర్ n అంటే ఫార్ములా ఏంటండి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కాబట్టి x పవర్ 1 ఉంది 1 ప్లస్ 1 2 బై 2 x స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ చూడండి రూట్ ఏ అనేది కూడా కాన్స్టెంట్ ఇక్కడ 2 రూట్ ఏ రెండు కాన్స్టెంట్లే కాబట్టి రెండింటిని కామన్ తీస్తాం కామన్ ఇన్ ద సెన్స్ బయటకు వస్తుంది కామన్ కాదు సారీ బయటకు వచ్చేసాయి అప్పుడు ఎక్స్ అంటే రూట్ ఎక్స్ అనేది మిగిలిపోతుంది రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ హాఫే కదా రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ హాఫ్ అమ్మా ఇది చూసుకోండి ఈ బేసిక్ పాయింట్స్ రూట్ ఎక్స్ ని మనం ఎక్స్ పవర్ 1 బై 2 అని రాసుకోవచ్చు అమ్మా అర్థమవుతుందా సో ఈ రూట్ ఎక్స్ ని ఎక్స్ పవర్ హాఫ్ కింద మనం రాసుకోవచ్చు కాబట్టి ఎక్స్ పవర్ హాఫ్ అనేది ఇక్కడ మనం రాసాం ఇదిగోండి ఎక్స్ పవర్ హాఫ్ సో ఎక్స్ పవర్ హాఫ్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ హాఫ్ ఫార్ములా ఏంటండి ఎక్స్ పవర్ ఎన్ఏ కదా అది కూడా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంటే హాఫ్ ప్లస్ వన్ బై హాఫ్ ప్లస్ వన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేశాను ఎక్స్ పవర్ హాఫ్ ప్లస్ వన్ బై హాఫ్ ప్లస్ వన్ అర్థమవుతుందా దీని నుండి ఇది వచ్చింది సింపుల్గా ఇక్కడ ఇదంతా కాన్స్టెంటే ఇదంతా కూడా కాన్స్టెంటే అలా రాసాము ఇది మాత్రం దీనికి ఇది వచ్చింది ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ మనం తీస్తాం ఎందుకంటే అప్లై చేస్తాం కాబట్టి ఇంటిగ్రేషన్ పోతుంది పోయి ఏమవుతుంది ఈ ఇంటిగ్రేషన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది లాస్ట్కి చెప్పాను కదా వాల్యూస్ వచ్చేస్తాయి సో ఏ పైన జీరో కింద కాబట్టి ఏ పైన జీరో కింద ఇలా బ్రాకెట్ పెట్టి వేస్తాం ఎలా అయితే ముందు సమ్లో వేసామో అలాగే ఇక్కడ కూడా మనం వేసాం సో ఇక్కడ మీరు చూస్తే అర్థమైంది కదండి స్టెప్ ఎలాగ వచ్చిందో సో ఇక్కడ ఇదంతా సేమ్ ఏఎక్స్ అలాగే రాశాను ఎక్స్ స్క్వేర్ బై 2 అలాగే రాశాను మైనస్ అలానే పెట్టాను అంతా సేమ్ అనమాట మీకు ఇంకెక్కడ చేంజ్ అయితే రాదు అయితే ఇక్కడ 2 రూట్ ఏ కూడా అలాగే రాస్తాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ 1 బై 2 ప్లస్ 1 1 బై 2 ప్లస్ 1 అంటే ఏంటమ్మా 3 బై 2 అంతే కదా 1 1 బై 2 అంటే 1 హాఫ్ ఎంత 3 బై 2 బై 1 బై 2 ప్లస్ 1 అంటే కింద కూడా 3 బై 2 ఈ కింద 3 బై 2 పక్కకు వచ్చేస్తుంది కింద 3 బై 2 ఏమవుతుందండి పక్క వస్తుంది ఇది మీకు తెలుసు కదా నార్మల్ విషయం ఇది బేసిక్ థింగ్ అనమాట ఇది ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ రాకూడదు కదా సో క్లియర్గా వినండి అమ్మ ఎక్స్ పవర్ 1 బై 2 అనేది మనకి ఇంటిగ్రేషన్ అక్కడ ఉంది దీన్ని మనం ఎక్స్ పవర్ 1 బై 2 ప్లస్ 1 బై 1 బై 2 ప్లస్ 1 అని రాస్తాం దీని అర్థం ఏంటి ఎక్స్ పవర్ 3 బై 2 బై 3 బై 2 అండి అంటే అర్థం ఈ 3 బై 2 పక్క వస్తే 2 బై 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 బై 2 ఓకేనా అదే నేను ఇక్కడ రాసానమ్మా క్లియర్గా చూడండి అదే మనం ఇక్కడ రాసాం ఇంకేవి కొత్త స్టెప్ నేను ఏమి చేయగా అదే జస్ట్ అక్కడ అలా రాయడం జరిగింది అప్పుడు ఎక్స్ పవర్ 3 బై 2 ముందు 2 బై 3 అనేది కిందది వస్తుంది పక్కకి ఇప్పుడు ఈ 0 టు ఏ సేమే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లై చేసేయండి ఇదంతా ఇప్పుడు ఫంక్షన్ ఇందాక ఎలాగైతే వచ్చిందో అలాగే ఇదంతా కూడా ఫంక్షన్ ఇందులో ముందు ఏ పెట్టాలి మైనస్ పెట్టి 0 పెట్టాలి ముందు ఏ సబ్స్టిట్యూషన్ మైనస్ తర్వాత 0 సబ్స్టిట్యూషన్ ఇది మీకు తెలుసు ఏ మైనస్ 0 టాప్ మైనస్ బాటమ్ చెప్పాను కదా టాప్ మైనస్ బాటమ్ సో టాప్ ఫస్ట్ పెట్టండి ఎక్స్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ ఏ పెట్టేయండి ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ ఏ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ కాబట్టి ఏ స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ రూట్ ఏ సేమ్ 2 బై 3 సేమ్ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఏ 3 బై 2 3 బై 2 మైనస్ ఇది అంత ప్లేస్లో మళ్ళీ 0 పెట్టండి ఏ ఇంటూ 0 ప్లస్ 0 బై 2 మైనస్ 2 రూట్ ఏ రూట్ 3 బై 2 అంత 0 అయిపోద్ది కాబట్టి 0 వేసాను సింపుల్గా
ఓకేనా, అంత మనకి ఎలాగ జీరో వాల్యూ వస్తుంది కాబట్టి సింప్లీ ఐ హావ్ పుట్ జీరో హియర్. అర్థమవుతుందండి. సో దీని సాల్వింగ్ ఇప్పుడు చేస్తే అయిపోయినట్టు, ఇంటిగ్రేషన్ అయితే మనం అప్లై చేస్తాం, ఈ సాల్వింగ్ అనేది చేస్తే సమ్ అయిపోయినట్టే. ఓకేనా, సో సాల్వింగ్ ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ కనుక చూసినట్లయితే క్లియర్గా చూడండి అమ్మ, సాల్వింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కన్ఫ్యూజన్ అయితే మీకైతే ఉండదండి. సో ఇది తీసేద్దాం బ్యాక్న, ఎందుకంటే అదే సమ్ అనుకుంటారు మళ్ళీ, అదేనండి ప్రాబ్లం అయితే అదే, నెక్స్ట్ స్టెప్ అది కాదు కదా. సో చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ మైనస్ ఫోర్ బై త్రీ రూట్ ఏ ఇంటూ, చూడండి ఏ పవర్ త్రీ బై టూ నేను ఏ పవర్ హాఫ్ ఇంటూ ఏ పవర్ వన్ అని రాసానమ్మ, రాయొచ్చా? చూడండి ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఫార్ములా ఏంటండి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే చూడండి అమ్మ, ఓకేనా ఇది అప్లై చేయాలి. సో ఇప్పుడు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ త్రీ బై టూ మన దగ్గర ఉందనుకుందాం, దీన్ని ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చండి, ఏ పవర్ వన్ బై టూ ఇంటూ ఏ పవర్ వన్, అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, వన్ బై టూ ప్లస్ వన్ త్రీ బై టూ. అర్థమవుతుందా ఫార్ములా? ఈ ఫార్ములాని ఇప్పుడు ఇక్కడ అప్లై చేశాను సింపుల్గా, ఏ పవర్ వన్ బై టూ ఏ పవర్ వన్ అనేసి మనకి ఏ పవర్ త్రీ బై టూ ప్లేస్లో ఇది వేసుకుందాం. ఆ తర్వాత స్టెప్ ఏ స్క్వేర్ అంత సేమే, ఫోర్ బై త్రీ రూట్ ఏ సేమే. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను హాఫ్ని రూట్ కింద రాయొచ్చు అని. సో ఏ పవర్ హాఫ్ని మనం ఇక్కడ ఏ పవర్ చూడండి రూట్ ఏ అలాగే ఉంది, ఏ పవర్ హాఫ్ని మళ్ళీ రూట్ ఏ అని రాశాను నేను, అర్థమవుతుందా? ఇంటూ ఏ అనేది కామన్ అనమాట. సో మీరు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సేమ్ స్టెప్సే, ఫోర్ బై త్రీ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే రూట్ ఏ హోల్ స్క్వేర్ అంతేనా కదా. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ ఏ, ఓకేనండి. సో ఆ ఏ ఇక్కడ వేసాం, ఇంకొక ఏ మిగిలింది కాబట్టి ఆ ఏ కూడా ఇక్కడ మనం వేసినట్లయితే, ఆ తర్వాత స్టెప్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై త్రీ. ఇదంతా కామన్ అమ్మ, మీకు అర్థం, అసలు ఇది డైరెక్ట్ చేసేవచ్చు, మీకు అర్థం అవుదని చెప్పి నేను ప్రతి స్టెప్ కూడా రాస్తున్నానండి, అర్థమవుతుందా? సో ఫోర్ ఏ స్క్వేర్ బై త్రీ సింపుల్గా. ఇప్పుడు వన్కి టూకి త్రీకి ఎల్సిఎం సిక్స్, వన్ టేబుల్లో సిక్స్ సిక్స్ టైమ్స్ కాబట్టి సిక్స్ ఏ స్క్వేర్ ప్లస్ టూ టేబుల్లో సిక్స్ త్రీ టైమ్స్ కాబట్టి త్రీ ఏ స్క్వేర్ మైనస్ త్రీ టేబుల్లో సిక్స్ టూ టైమ్స్ కాబట్టి టూ ఫోర్ జరి ఎయిట్ బై, ఇది మీకు తెలుసండి, దిస్ ఈజ్ నాన్ ఎస్ ఎల్సిఎం ప్రాసెస్, ఈ ఎల్సిఎం మీకు తెలియాలి ఓకేనా. సో అదే సింపుల్ చేసాం, సిక్స్ ప్లస్ త్రీ నైన్ మైనస్ ఎయిట్, నైన్ మైనస్ ఎయిట్ ఏ బై ఏ స్క్వేర్ అనమాట, నైన్ మైనస్ ఎయిట్ వన్ కదా, వన్ ఏ స్క్వేర్ బై సిక్స్ అండి. సో ఇక్కడతో సమ్ అయితే ముగిసింది. సో మీరు ఇక్కడ ఏమ అబ్జర్వ్ చేయాలండి, మనం ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ఉంది ఒక ఫంక్షన్ ఉంది అంటే దాన్ని సింపుల్గా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ఇక్కడ వేయాలి, వేసిన తర్వాత ఫస్ట్ ఈ వాల్యూ అప్లై చేయాలి, మైనస్ పెట్టి తర్వాత ఈ వాల్యూ అప్లై చేయాలి, ఓకేనా, ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం చేయాలమ్మా. మీకు ఇంకా నా నెక్స్ట్ పార్ట్లో ఎస్ఎస్లోకి మనం దిగిపోతాం, ఎస్ఎస్ పబ్లిక్ ఏవైతే ఇంపార్టెంటో ఏపీకి టీఎస్కి అవన్నీ కూడా మనం అయితే అప్లోడ్ చేసుకుంటాం. సో ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తానండి. ఈ వీడియోని అయితే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.